ఆదోని పట్టణవాసులు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో వలసల నివారణపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఆదోని ఆర్ఎండ్పి గెస్ట్ హౌస్ లో ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆదోని శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి, ఎమగనూరు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి, మంత్రాలయ శాసనసభ్యులు బాలనాగిరెడ్డి, పత్తికొండ శాసనసభ్యులు కంగటి శ్రీదేవ్తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ వెనుకబడిన ఆదోని ప్రాంతం నియోజకవర్గాలైన పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగునూరు మంత్రాలయం నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గాల్లోని ప్రజలు వలసలకు వెళుతున్నారని, వాటిని నివారించాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 5 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారని, ప్రజాప్రతినిధులు సలహాల సూచనలను తీసుకున్నామన్నారు. వలసలను నివారించి ఇక్కడే ఉపాధి కల్పించేలా 5 ఎమ్మెల్యేలు పలు సూచనలు ఇచ్చామన్నారు. ఈ సూచనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కార్యాచరణను రూపొందిస్తారని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ మోహన్ దాస్, ప్రొఫెషనరీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ రెడ్డి, రమణాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది కూలీలు ఎక్కువ పడతానికి పోయేవాళ్ళు ఉంటారు. నువ్వు ఎంత నివారించాలన్నా ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కువ మనకి వస్తుంది అనేది ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న గారి ఆదేశాలకు వెనుకబడిన డివిజన్ ఆదోని డివిజన్లో దాదాపుగా 5 నియోజకవర్గాలు పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించిన శుభవార్తలని అనుకుంటాం ఖచ్చితంగా. అదే ఆయన ఈ 5 నియోజకవర్గాల పైన దృష్టి పెట్టి వలసలు పోయే కార్యక్రమం ప్రజలు ఈ నియోజకవర్గాల్లో వలసలు భారీ ఎత్తున పొందుతున్నారనే ఒక ఆయన తెలుసుకొని ఈ వెనుకబడిన డివిజన్కి ఏదో నేను బాగా మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు 5 ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ గారితో సమావేశం జరిగింది. బార్డర్ కర్ణాటక బార్డరుతో కూడిన పల్లెలు అయితేనేమి వలసలు పోయే కార్యక్రమానికి ఏం చేపడితే ఆ నియోజకవర్గాలు ఇతర రాష్ట్రానికి పోకుండా ఉండేదానికి మా అందరి దగ్గర కూడా సంప్రదించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గత 3 పథకాలు ఇచ్చి ప్రజలను ఆదుకున్నాం. అదేవిధంగా వర్షాలు కూడా బ్రహ్మాండంగా ఉండి ఎక్కడ కూడా రైతులు కూడా వలసలు పోయే కార్యక్రమాన్ని కూడా స్టాప్ అయింది. ఇంకా మేజర్గా ఇతర దినాల్లో వలసలు పోకుండా ఉండేదానికి చర్యలు ఆయుధ మా నియోజకవర్గాల్లో ఆ పనులు చేపట్టేదానికి కలెక్టర్ గారికి విన్నవించుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేసి వలసలు పూర్తిగా నియోజించడానికి తోడ్పాటు చేస్తారని చెప్పి సీఎం గారికి.